ఇదిగోండి బీచ్ సినిమా చూడడానికి వెళ్దాం, ఇదిగోండి థియేటర్, ఇదే జైలి సినిమాస్. పోస్టర్ లేదేంట్రా? పోస్టర్ ఏం చేద్దాం, లేదు. అదిగోండి అంటే సినిమా హాల్కి దారి. మాడికి బండి ట్రబుల్ వచ్చింది మామ, దానివల్ల రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది ఒకసారి ఇక్కడ నుంచి. ఇక్కడైతే వ్లాగ్ స్టార్టింగ్ అంతా సరిగ్గా తీద్దాం అనుకున్నాం, కాకపోతే అది సడన్గా వాడికి బండి ట్రబుల్ వచ్చింది. పైగా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వాడు ఉన్నదైతే, సో అక్కడైతే వెళ్ళాలి మేము. సో తొందరగా వెళ్తున్నాం, ఎందుకంటే సినిమాకి కూడా 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది. మళ్ళీ వచ్చే టైంలో నేను వ్లాగ్ తీయడం అవన్నీ కుదరదు మామ, సో సినిమాకి అయితే టైం అయిపోద్ది కాబట్టి నేనైతే ఇంకా రిటర్న్లో ఇలా తన వైపు వెళ్తున్నప్పుడే తీస్తున్నాను. లోపల సినిమాలో కూడా కొన్ని సీన్స్ తీద్దాం అని అనుకుంటున్నాను, కాకపోతే ఏంటంటే మా యూట్యూబ్ వైలేషన్ రూల్స్లో మన సినిమాల్లో జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ పెట్టినా కూడా అది పైరసీ కింద వస్తుంది కదా. సో యూట్యూబ్ ఛానల్స్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ని ఒకవేళ దాటితే కనుక మనకైతే డైరెక్ట్ టెర్మినేట్ చేస్తాడు. సో చాలా ఛానల్స్ చేసాడు, చిన్న చిన్న ఛానల్సే కాదు పెద్ద పెద్ద ఛానల్నే చేసిండు. సో మన ఛానల్ ఇంకెంత లేపేస్తాడు, సో అందుకనే నేనైతే ఊరికనే ఒక కుదిరితే ఊరికనే థియేటర్ రెస్పాన్స్ వరకు చూపిస్తాను ఆ సీన్స్ కాకుండా. సో అది బ్లర్ చేసి చూపించినా కూడా ప్రాబ్లం అమ్మ, అందుకని లోపల ఏం చూపించను. సో డైరెక్ట్గా మేము బయటకు వచ్చినప్పుడు రివ్యూ ఇచ్చినప్పుడు మాత్రమే చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి డ్రైవర్ పోలీస్ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది లోపల సీనరీస్, అని బాగుంటుంది ఫొటోస్కి తీసుకొచ్చాను. గణేష్ టిఫిన్స్ ఉండేదంటున్నాగా, ఇగో లెఫ్ట్ సైడ్ ఉంది. సో అక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి. అలానే ఇదిగోండి వచ్చింది, అరే స్లో పోని ఆటో వస్తుంది, ఇదిగోండి మామ. సో ఇదే అనమాట 5-స్టార్ హోటల్, మొత్తం పైన వరకు ఉంటుంది. మీకు ఫోన్లో చూపిస్తున్నాను కాబట్టి అంత ఫోకస్ అవ్వట్ల, చాలా పెద్దగా ఉంటుంది. సో ఇదిగోండి ఇంకా ముందుకు పోతే బిగ్ బజార్, ఇవన్నీ మీకు లాంగ్ వీడియోలో చూపించాను. ఇదిగోండి ఇదే మన ప్లాటినోస్, ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది చూడండి. ఇది బైక్ నడుపుతుంది ఎవడనుకుంటున్నా, పవన్ గాడు. సో ఫేస్ రీల్ చేయకూడదు, చేయట్లాడిది. సో చేయొద్దన్నాడు అందుకే చేయట్లా, అంతేగా. సో అదే అనమాట, మైండ్ మత పోయినప్పుడు మాత్రం ఇలాంటి రోడ్ ట్రై చేయండి మామ, స్లో రైడ్, ఫాస్ట్ రైడ్ స్లో రైడ్ ట్రై చేయండి, చక్కగా ఉంటుంది. Hours later. బ్రో ఏంది బ్రో, బయట ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయండి, సినిమా ఎలా ఉంది సినిమా? చెప్పమావా మావా అన్న, చెప్తా లేదన్న రివ్యూ, చెప్పకపోతే ఇంతే కెమెరా పెడతాను అందరి ముందు, అందరు జనాలు వెళ్తున్నారు. సినిమా ఎలా ఉంది, ఆగుతా చెప్తా చెప్ప. TV9 న్యూస్ అన్నా, అన్న TV9 అన్నా. సినిమా చూసి వచ్చాం బీస్ట్, బీస్ట్ లక్ ఉంది చెప్తున్నాగా. మామూలుగా ఇది సినిమా మనం అజయ్ మామూలు ఫేస్ రివీల్ చేస్తా ఉన్నాగా. ఇప్పుడు కొంచెం బీజం కొట్టి. సో హలో మామూలు, అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? సో మొత్తానికి ఫేస్ రివీల్ చేసాం, ఎందుకంటే ఇంకా మూలవాడు వెళ్ళాలి, కొండబీడు వెళ్ళాలి. సో మనకి కంపల్సరీ ఫేస్ రివీల్ అయితే చేయాలి, ఇంకా తప్పలేదు. సో అందుకే ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా చేసాం. సో మళ్ళీ మాస్క్ పెట్టి మాస్క్ తీసి ఇవన్నీ వద్దన్న, అంటే అసంతా అవసరం లేదని డైరెక్ట్ ఇక్కడ ఫేస్ రివీల్ చేసాం. చూసుకోండి ఫేస్, చూసుకోండి 360 డిగ్రీస్ చూసుకోండి. సరే మా, అయితే ఇంకేంటంటే మన గేమింగ్ ఛానల్స్లో ఇప్పుడు రికమెండేషన్స్ గేమింగ్ కంటెంట్ మాత్రమే వెళ్తుంది, వ్లాగ్స్కి వెళ్ళదు. సో సపరేట్గా వ్లాగ్ ఒక ఛానల్ పెట్టాలి. సో కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, సో ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్కమింగ్ వ్లాగ్స్ అయితే మామూలుగా ఉండవు, అలానే మనం గోష్ ప్రాంక్లు కూడా చేయబోతున్నాం. మనోడికి అయితే మామూలుగా ఉండదు, గోష్ ప్రాంక్లు ఇవన్నీ ఉండబోతున్నాయి. సో వీటిని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో రివ్యూ చెప్పరామా? రివ్యూ బీస్ట్ సినిమా చూసి వచ్చాం ఇప్పుడే, బాగుంది, చాలా బాగుంది, బీస్ట్ లెక్క ఉంది చెప్పాలంటే. బాగుంది సినిమా అంటే మా ఏముందంటే కొంచెం ఫైటింగ్ సీన్స్ బాగుంటాయి, ఒకటే ప్లేస్ లో ఉండిపోయింది. సో అది మీకు రివీల్ చేయకూడదని ఏముంది లోపల, మీకు కూడా కొంచెం అనిపిస్తుంది. ఫైట్ సీన్స్ మాత్రం చించేశాడు, బాగా చించేశాడు, ఫైట్ సీన్స్ మాత్రం చించేశాడు, కానీ ఒకటే ప్లేస్ లో ఉండడం వల్ల సో కొంచెం అలా ఆగిపోయింది అంతే. బాగా ఒక జెట్ సీన్ వచ్చింది, జెట్ సీన్ దగ్గర బాగుండేది, పాటతో పాటు కాంబినేషన్ బాగుంది. హీరోయిన్ వచ్చినప్పుడు మాత్రం కాజా కాజా అని పిలిచినా పలకట్లేదు మనోడైతే, అంత హీరోయిన్ అయితే కాజా బాగుంది. ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్దాం, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. కేజీఎఫ్కి మన టికెట్లు తీసేశాడు వేరే వాళ్ళని, సో మనం కాకపోతే వస్తాడు వచ్చి పలకరిస్తాడు. మనోడు టికెట్ తీస్తాడు కాబట్టి మనోడు ఉండడు. సో కేజీఎఫ్ వరకు నేను ఒక వ్లాగ్ తీస్తాను, మిగతా అంతా మనోడు ఉంటాడు. మూలపాడు, కొండవేడు, ఇంకా చాలా తిరుగుతాం. సో అవన్నీ ఉంటాయి, సో ఖచ్చితంగా మీరు చూడండి, ఓకేనా? సో ఈరోజుకింతే మావా, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, లైక్ షేర్ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ.